హలో నమస్కారం అండి. ఈరోజు దండాలయ్య దండాలయ్య రెండవ భాగం చూద్దామా. నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం, నీ వచ్చి మనకి ఈ మీద వస్తుంది. ఇక్కడ ముందర నేను అన్ని వేళతో వాయిస్తాను, తర్వాత ఒకవేళతో చూద్దాం. ఓకే, ఈ ఎఫ్ ఈ డిసిడి నీ అడుగులకే. ఓకే, మడుగులు ఒత్తే వాళ్ళం, మడుగులు ఒత్తే వాళ్ళం. చూడండి, మడుగులు ఈఈఎఫ్ఎఫ్ ఒత్తే వాళ్ళం, ఈఎఫ్ఈఎఫ్ నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం. ఓకే, మళ్ళీ వాయిస్తా చూడండి, నువ్వంటే ఈఎఫ్ఈ ప్రాణం ఎఫ్ఈ ఇచ్చేవాళ్ళం. కిందికి రావాలంతే, ఇది డి మైనర్ స్కేల్ యాక్చువల్లీ, ఎఫ్ నుంచి మొదలై సి వరకు వస్తాం. ఎఫ్ఈడిసి ఇచ్చేవాళ్ళం మేమయ్యా, రైట్? మేమయ్యా ఎక్కడ వస్తుంది? డిడిఈ అని వాయించవచ్చు, లేకపోతే మేమయ్యా డిడిఈ. మొత్తం అంతా వాయిస్తాను, ఇప్పుడు ఆపకుండాను. నీ అడుగులకే మడుగులు ఒత్తేవాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం మేమయ్యా. ఓకే, నీ అడుగులకే మడుగులు ఒత్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చేవాళ్ళం మేమయ్యా. ఓకే, దండాలయ్య దండాలయ్య, దమ్ము వచ్చి మనకి ఏ మీద వస్తుంది. ఓకే, దండా అలా వాయించవచ్చు, అప్పుడు ఈజీ అవుతుంది. లేకపోతే దండా అలా కూడా వాయించవచ్చు. ఇట్లా వాయిస్తే మీకు కంటిన్యూటీ పోదు. దండాలయ్య ఇది చూద్దాం కొంచెం. ఓకే, దండా ఏసి లయ్యా లై సిడిడి లై సిడిడి యా డిసిడిసి అలా వాయిస్తే మీకు అది కంటిన్యూస్గా వస్తుంది. ఓకే, స్లోగా చూద్దాం. ఓకే, అది ఫస్ట్ దండాలయ్య. సెకండ్ దండాలయ్య దండాలయ్య సి మీద ఆగిపోతాం అన్నమాట. ఓకే, సో దండాలయ్య దండాలయ్య ఒకసారి నేను మొత్తం వాయిస్తా చూడండి. మాతో నేను ఉండాలయ్య, మాతో నేను. ఓకే, ఏసిడిఎఫ్ ఉండాలయ్య, రైట్? ఈఎఫ్ఈ ఉండా డిడి సిడిసి యా. ఓకే, సిఏ మాతోనే ఉండాలయ్య. ఇప్పుడు మళ్ళీ వాయిస్ చూడండి. మళ్ళీ దండాలయ్య దండాలయ్య రిపీట్ అవుతుంది ఇలాగా చూడండి.
అదే అండి. సో మళ్ళీ తర్వాత ట్యూటోరియల్లో కలుద్దాము. దీన్ని రాగా అనాలిసిస్ చేసి చెప్తాను నేను తర్వాత మీకు. జనరిక్గా థియరీ చెప్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఇది ఏ రాగం అనేది. ఇవే నోట్స్లో మీకు ఎఫ్ మేజర్ కూడా వస్తుంది. నా బర్త్డే సాంగ్ చూడండి, మీరు బర్త్డే సాంగ్ చెప్పాను కదా, అది ఎఫ్ మేజర్లో, దానికి కూడా ఇవే నోట్స్ ఉంటాయి, కానీ క్రమం వేరుగా ఉంటుందన్నమాట. అది కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ థియరీ, అది నేను సింప్లిఫై చేసి చెప్తాను మీకు. మళ్ళీ వచ్చే ట్యూటోరియల్లో కలుద్దామండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, దీనికి నేను ఇండియన్ నోట్స్ కూడా చెప్తాను, ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంటుంది. అలాగే దీవే నోట్స్ గిటార్ మీద ఎలా వాయించాలనేది చూద్దాము. తర్వాత ఇండియన్ నోట్స్ తోటి వీణ మీద ఈ నోట్స్ని ఎలా వాయించాలనేది కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం.